మేషరాశి వారికి ఈ సంవత్సరం శుభ శుభమిశ్రమ ఫలములు కలుగును. ఈ సంవత్సరము గురుడు భాగ్యరాజస్థానములయందు సంచారం వలన అన్ని విధముల అభివృద్ధి, ఉద్యోగం నందిన అభివృద్ధి, పిత్రార్జితము కలిసి వచ్చుట, వివాహం కాని వారికి వివాహ నిశ్చయము జరుగుట మొదలగు శుభఫలములు కలుగును. శనిదశమున సంచారం వలన అప్పుడప్పుడు వృత్తి ఉద్యోగము యందు ఇబ్బందులు కలిగినను అన్ని విధముల అభివృద్ధి బాగుండును. మొత్తం మీద ఈ సంవత్సరం అన్నింటి యందు అభివృద్ధి, స్థిరచరాస్తుల అభివృద్ధి, ధనలాభము, వృత్తి ఉద్యోగముల యందు అభివృద్ధి, సంఘముల కీర్తి ప్రతిష్టలు పెరుగుట, సంతాన అభివృద్ధి, గృహమున శుభకార్య నిర్వహణ జరుగును. ఉద్యోగులకు ఈ సంవత్సరం అన్ని విధముల అభివృద్ధిగానున్నను అప్పుడప్పుడు చికాకులు, అధికారుల వలన ఒత్తిడి అధికంగానుండుట జరుగును. ఐఏఎస్, ఐపీఎస్, గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్లకు కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ నవంబర్ తదుపరి ఉద్యోగమునందు అభివృద్ధి, ధనలాభము, ఇష్టమున్న స్థలంలోకి బదిలీలు జరుగుట జరుగును. వ్యాపారులకు ఈ సంవత్సరం సామాన్యముగా గడుచును. ఎలక్ట్రికల్, గృహారోపణ, కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారులకు జూన్ నుండి నవంబర్ వరకు విశేషాభివృద్ధిగా ఉండును. రాజకీయ నాయకులకు నవంబర్ వరకు శుభకాలము. పదవి ప్రాప్తి నుండును. తదుపరి కొద్దిగా ఇబ్బందులు తప్పవు. స్వతంత్ర వృత్తుల వారు, పురోహిత, జ్యోతిషవేత్తలకు శుభ శుభమిశ్రముగా నుండును. మొత్తంపై గురుని అనుకూలం వలన సంవత్సరం అంతా లాభదాయకము. వృత్తి వ్యవసాయదారులకు రెండు పంటలు లభించును. మొదటి పంటకు రుణములు చేయవలసి వచ్చినను నవంబర్ తర్వాత మంచి పంట చేతికి అందుట వలన రుణములు తీరి సుఖంగా ఉండగలరు. విద్యార్థులకు ఈ సంవత్సరంలో ప్రథమార్థం బాగుండును. నవంబర్ తర్వాత కష్టపడాల్సి వచ్చును. అనుకున్న కాలేజీలో సీట్లు లభించును. ఈ సంవత్సరం అంతా స్త్రీలకు ఈ సంవత్సరం అంతా శుభఫలములు కలుగును. నవంబర్ వరకు స్థిర చిరాస్తుల అభివృద్ధి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుట, గృహమున శుభకార్య నిర్వహణ మొదలగు శుభములు కలుగును. నవంబర్ తర్వాత కొన్ని చికాకులు, భర్త అత్తమామలతో మాటా పట్టింపులు, కుటుంబంలో కలతలు కలుగును. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా శుభఫలములు పొందురు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రత్నము పొగడము. ఆహ్వానించేవారు వైడ్యూర్యము 5 క్యారెట్ల వెండి లేదా బంగారమున్న కుడి చేతికి చిటికిన వెలుగు శనివారం ఓం కేం కేతవే నమః అను మంత్రమును 108 సార్లు పఠించి ధరించవలను. భరణి నక్షత్ర జాతకులకు వజ్రమును 5 నుంచి 3 సెంట్లు ప్లాటినము లేదా బంగారం ఉంగరమున కుడి చేతి చిటికిన వేలికి శుక్రవారము శుక్రహోరంలో ఓం షూం శుక్రాయ నమః అను మంత్రముతో 108 సార్లు మంత్రించి ధరించవలను. కృత్రిక నక్షత్ర జాతకులకు 6 నుండి 7 క్యారెట్ల కెంపునకు రాగి లేదా బంగారమునందు ఆదివారము ఓం గృహి సూర్యాయ నమః అను మంత్రముతో మంత్రించి కుడిచేతి ఉంగరపు వేలికి ధరించవలను.